Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నాయకులు సేఫ్, లోకేష్ మాటతో రెచ్చిపోయి కార్యకర్తలు బలి. వారి వారి అవసరాల కోసం నాయకులు చేసే ఊకదంపుడు ప్రసంగాలు, వారి వారి స్వార్థ ప్రయోజనాల కోసం కార్యకర్తలను రెచ్చగొడుతూ వారు ఇచ్చే స్టేట్మెంట్లు వినాలే తప్ప బ్లైండ్గా ఫాలో అయిపోకూడదని చెబుతున్నాయి తాజా పరిస్థితులు. ప్రధానంగా ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని అంటున్నారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అవును, ప్రస్తుతం ఏపీలో ఎన్నికల సమయంలో జరిగిన కొట్లాటలు, వాటి తాలూకా కేసులు, బెయిళ్లు, శిక్షలు అనేవి ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. అయితే ఈ వ్యవహారాల్లో ఇదంతా ఎవరికోసం జరిగిందో, ఆ నాయకులు సేఫ్గా ఉండగా ఆ నాయకుల మాటలు విన్న కార్యకర్తలు మాత్రం బలైపోతున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో చినబాబు, నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు దాదాపు అందరికీ గుర్తుండే ఉంటాయి. ఏ కార్యకర్తపై ఎక్కువ కేసులు ఉంటాయో, తాము అధికారంలోకి వచ్చిన తరువాత వారికి పెద్ద పెద్ద పదవులు ఇస్తామని, ఇది విని చెలరేగిపోయారో లేక అలవాటులో పొరపాటుగా జరిగిపోయిందో ఏమో కానీ, ప్రస్తుతం కార్యకర్తలు అనబడేవారు జైలులో మగ్గిపోతున్నారు. ఏ రాజకీయ పార్టీలోనైనా సరే నాయకులు తమపై ఎన్ని కేసులు, అభియోగాలు ఉన్నా దర్జాగా ఉంటున్నారు, హాయిగా బెయిల్ సంపాదించుకోగలుగుతున్నారు. కానీ వారి కోసమని, పార్టీల కోసమని ఆవేశాలు పెంచేసుకుని వారి తరఫున ఘర్షణలు, అల్లర్లలో పాల్గొంటున్న కార్యకర్తలు మాత్రం తమ జీవితాలను బలి చేసుకుంటున్నారు. పలు కేసుల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు, తమ తమ కుటుంబాలను ఇబ్బందులు పెడుతున్నారు. వాస్తవానికి రాజకీయ అల్లర్లు, ఘర్షణల్లో తలపడే కార్యకర్తల్లో ఎక్కువ మంది సామాన్యులు ఉంటారు. వీరి కేసుల్లో చిక్కుకుంటే లక్షల రూపాయలు ఖర్చు చేసి హైకోర్టు వరకు వెళ్లలేరు, ఖరీదైన న్యాయవాదులను పెట్టుకోలేరు. దీంతో రోజుల తరబడి జైల్లో మగ్గిపోవాల్సిన పరిస్థితి. సంవత్సరాల తరబడి ఆయా కేసుల విచారణ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ జీవితాలను నాశనం చేసుకునే దౌర్భాగ్య పరిస్థితి. ఫలితంగా వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ విషయాలను గ్రహించగలిగే ఆలోచనా శక్తి సదరు కార్యకర్తలు, అనుచరులు అనబడేవారికి లేకపోతుంది. ఉదాహరణకు పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు జిల్లాలో జరిగిన హింసాకాండలో ఇప్పటి వరకు సుమారు 100 మంది అరెస్ట్ అవ్వగా కేవలం 20 మందికి మాత్రమే బెయిల్ దక్కింది. మిగిలిన 80 మంది సుమారు 10 రోజులుగా జైల్లోనే మగ్గుతున్నారు. ఇదే సమయంలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఘర్షణలకు సంబంధించి నమోదైన 7 కేసుల్లోనూ ఇప్పటి వరకు 102 మంది అరెస్ట్ అవ్వగా వారిలో ఏ ఒక్కరికి బెయిల్ దక్కలేదు. ఫలితంగా వారంతా 10 రోజులుగా జైల్లోనే ఉన్నారు. గత ఏడాది ఆగస్టులో పొంగనూరులో చంద్రబాబు పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనల్లో 100 మందిపై కేసులు పెట్టి 300 మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ వ్యవహారంలో వారంతా సుమారు 45 రోజుల పాటు జైల్లోనే గడిపారు. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వద్ద టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో 13 మందిపై కేసు నమోదైంది. వీరిలో ఒక్కరికి బెయిల్ రాలేదు. ఫలితంగా అందరూ 10 రోజులుగా జైల్లోనే ఉన్నారు. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఏ గొడవ జరిగినా, ఎలాంటి అల్లర్లు జరిగినా నాయకులు సేఫ్గానే ఉంటారు, కార్యకర్తలు బలైపోతూ ఉంటారు. ఎక్కువ కేసులు ఉన్నవారికి పెద్ద పెద్ద నామినేటెడ్ పోస్టులు అనే మాటలు మాట్లాడడం ఎంత పాపమో, అవి పాటించడం అంతకు మించి.